హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు సేమియాతో లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలి మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా మనం సేమియా లడ్డుకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే రెండు కప్పుల సేమియా అలాగే ఒక కప్పు పల్లీలు అలాగే ఒక కప్పు చక్కెర అలాగే ఒక కప్పు నెయ్యి కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా మనం చక్కెరను మిక్సీ పట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని పొడిని ప్రిపేర్ చేసుకోవాలి ఈ పొడిని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లో మనం టూ కప్స్ ఆఫ్ సేమియా వేసుకొని అందులోనే మనము కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా సేమియాను కొద్దిగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి సేమియాని ఇలా వేయించుకోవడం వల్ల మంచి స్మెల్ రావడమే కాక మనం తినేటప్పుడు చాలా బాగా ఉంటుందన్నమాట టేస్టీగా ఇది ఫ్రెండ్స్ చాలా ఇలా వేయించుకున్నారు కదా ఇలా వేయించుకున్న సేమియాని మనం తీసి చల్లారి ఇచ్చుకోవాలి ఒక ప్లేట్లో వేసుకొని ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత ప్రాసెస్ ఏంటంటే ముందుగానే మనం పల్లీలను చూపించాం కదా ఆ పల్లీలను కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇలా పొడి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా పొడి చేసు ఈ పల్లీలను పొడి చేసుకున్న పొని అలాగే ముందుగా నేను చూపించిన చక్కెర పొడిని రెండిటిని ఒక మేడం కలిపి ఒక పెద్ద బౌల్లో వేసుకొని ఇలా రెండింటిని మిక్స్ చేసుకోవాలన్నమాట మళ్ళీ మిక్సీ చేయాల్సిన అవసరం లేదండి ఇలా మనం ఒక బౌల్ తీసుకొని అందులోన కలుపుకుంటే సరిపోతుంది అలాగే ఈ సేమ్యాన్ని కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకొని బాగా పొడిని ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలా మనం వేయించిన సేమ్యాన్ని పొడి చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా రవ్వ రవ్వలాగా వస్తుందన్నమాట ఈ రవ్వను మనం జల్లడ పట్టుకోవాలి ఇలా జల్లడ పట్టుకుంటే అలా నూకగా వస్తుందన్నమాట ఆ నూకను మనం సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు మనం జల్లడు పట్టాం కదా సేమియా పొడిని ఆ సేమియా పొడిని మళ్ళీ ఇంకొకసారి మిక్సీలో వేసుకోవాలి ఎందుకంటే మనం ఫస్ట్ సారి పట్టినప్పుడు సేమియా కొద్దిగా రవ్వరవ్వలుగా వస్తుందన్నమాట తర్వాత ఇంకొకసారి వేస్తే చాలా మంచి పొడిగా ప్రిపేర్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అలా పొడిని మనం ఇలా ఇంతకుముందు చక్కెర పొడి పల్లీల పొడి ఉంది కదా దాంట్లో వేసి ఇలా మూడింటిని కలిపే విధంగా వేసుకోవాలి ఇలా మూడు కలిపిన తర్వాత అందులోనే మనం మిగతా ఒక త్రీ టేబుల్ స్పూన్ కానీ ఫోర్ టేబుల్ స్పూన్ కానీ నెయ్యి వేసుకొని ఇలా బాగా కలిపి ఇంకా మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడానికి పిండిని బాగా మెత్తగా కలపాలన్నమాట నెయ్యి వేసుకోవడం వలన ఏమవుతుందంటే మనకు లడ్డూలు కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ చూడండి నేను ఇప్పుడు నెయ్యి వేసుకోవడం వలన ఎంత బాగా లడ్డూలు కట్టుకోవడానికి వస్తున్నాయో ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మనం లడ్డూలు కట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది చాలా చా ప్రాసెస్ చాలా ఈజీ ఫ్రెండ్స్ మనం సేమియాను టూ టైమ్స్ మిక్సీకి వేసుకోవడం వల్ల మనకు రవ్వ రవ్వలు లేకుండా చాలా స్మూత్గా ఉంటుందన్నమాట నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేలాగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ చూడండి చాలా ఈజీగా వచ్చాయి లడ్డూలు ఇలా నేను కొద్దిగానే తీసుకున్నా నాకు దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ ట్వంటీ లడ్లు వచ్చాయి ఫ్రెండ్స్ ఇది మీరింట్లో చక్కగా ట్రై చేయండి ఎలా ఉన్నాయి నాకు చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకవద్దండి ఫ్రెండ్స్ బాయ్